కండిషన్ గాడ్ కండిషన్ గాడ్ బాజు చెస్ శ్రీమాన్ ఆప్కా నర్సింగ్ కలియే గాడ్ ఆదర్ హై సార్ మాస్క్ తీ మన గతంలో మన పట్టణ ప్రాంతాల్లో ఇంటికి బంధువులు రాగానే ఆ రోజుల్లో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత వచ్చిన బంధువు ఒకటే ప్రశ్న వేసేవాడు, మీ ఇంట్లో పాడుందా అని. పాడుంటే ఆ ఇల్లు అంతా కూడా ఆరోగ్యంగా ఉండి సుఖంగా ఉంటారు. ఆ ఒక్క ప్రశ్నతో ఆ మొత్తం ఆ కుటుంబం యొక్క పరిస్థితి తెలిసేది. పాడు లేదంటే వెంటనే ఇంటికి వెళ్ళగానే బంధువులు ఒక ఆవునో గేదెనో పంపేవారు ఆ రోజుల్లో, టైం గ్యాప్ ఎక్కడన్నా. అలాంటిది ఈరోజు గ్రామాల్లో ఎక్కడ కూడా పశు సంపద లేకపోవటం, వ్యవసాయం అంతా కూడా యాంత్రీకరణ అవటం, దాంతో పాటు గ్రామాల్లో రైతులు కూడా వ్యవసాయాలు మానేసి కౌలుకి ఇచ్చి ఈ జనరేషన్ వచ్చాడు. ఎడ్యుకేషన్ ఎప్పుడైతే పెరిగిందో ప్రతి ఒళ్ళు కూడా ఆ పశువుని మేపమంటే నాకు భారం అని మాట్లాడి ప్రతి ఒళ్ళు కూడా ప్యాకెట్తో పాలు కొనుక్కునే జరుగుతుంది. అలాగే పాడి యొక్క ఉత్పత్తిని కూడా వినియోగించడం కూడా తగ్గిపోయింది. ఈరోజు కొన్ని రాష్ట్రాలు, గుజరాత్ కానీ రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈరోజుకి కూడా పశువులు ఉన్నాయంటే అక్కడ తిరగటానికి కావాల్సిన జాగా ఉంటాం. రోజు పొద్దున 6 గంటలకి అట్లా పాలు తీసుకుని బయటకు వదిలేస్తే అటు గిరి ఫారెస్ట్ కానీ, రాజస్థాన్ అయితే రాజస్థాన్లో కూడా కచ్ ఏరియా కానీ గుజరాత్లో కచ్ ఏరియాల్లో బయటికి వెళ్ళి తిరిగి అట్లు మేసి వచ్చిన తర్వాత కొంచెం చేతి మీద పెడితే పాలు ఇవ్వడం తోటి వాళ్ళకి వైబిలిటీ ఉంటుంది. ఈరోజు ఏదైతే గతంలో ఒక 10 15 ఉంటే అది సొంతానికి, ఇప్పుడు మేమందరం కూడా ఈ మా పరిశ్రమ కాదు, ఇది మా కుటుంబ అవసరాలకి మా దగ్గర ఉన్న అందరికీ కూడా ఇస్తూ దానికోసం ఈరోజు పశువులు మేము పెంచుతున్నాం తప్ప పాలు అమ్మకటం కోసం కాదు ఇట్లన్నీ పెట్టడం. నేనైతే ఎప్పుడు కూడా నేను మా 4వ తరం 5వ తరం నుంచి కూడా నిత్యం మేము మా ప్రయారిటీ పశువులు, పొద్దుట పశువులు చూసుకున్నాకనే మిగిలిన దినచర్య స్టార్ట్ అవుతుంది మా అందరికీ కూడా. నేను పశువుల గురించి నేను భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటించాను. అలాగే బ్రెజిల్లో కానీ స్విట్జర్లాండ్లో కూడా ఈ వీటి మీద నేను జరుగుతున్న పరిస్థితులు ఏంటి, మారుతున్న పరిస్థితులు ఏంటి కూడా నేను దాని మీద అవగాహన చేసుకోవడం జరిగింది. బ్రిజిల్ వచ్చేటప్పటికి అక్కడ ఎంతో భూమి ఉంది, ప్రతి ఒక ఆవు కానీ గేదెకి కానీ కనీసం 2 హెక్టార్ల నుంచి 3 హెక్టార్లు ఒక గ్రీన్ గ్రాస్ వేసేసి వదిలేసి అవి తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేవాడికి మనం ఓన్లీ కట్టేసి మేపటంతో భారం అయిపోయి డైరీ ఇండస్ట్రీ ఎంత రేటుకి 100 రూపాయలు పోలమ్మన్నా కూడా నష్టం వచ్చే పరిస్థితి. ఉత్సాహవంతులు కొంత యువకులు కానీ కొంతమంది నేను డైరీ పెట్టి చేయాలనుకుంటే అందరూ కూడా నష్టపోయి 100కి 100 మంది కూడా నష్టపోతున్నారు. గతంలో పుట్టిన దూడకు కూడా విలువ ఉండేది, ఈరోజు పుట్టిన దూడకి విలువ ఉండట్లేదు. అది మళ్ళీ 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో పెరిగి మళ్ళీ చూడయి, మళ్ళీ పాలు ఇవ్వాలంటే అది కనీసం 4 సంవత్సరాలు దాన్ని మేపాలి. ఆ మేపే పరిస్థితి లేక ఈరోజు ఈ దూడకు పుట్టిన దూడకు కూడా వాల్యూ లేకపోవడంతో ఈ యొక్క నిరాధ గుడవటం. ఈరోజు భారతదేశంలో ఇంకా ఈ పశువులు పాపులేషన్ ఉందంటే దానికి కారణం బీహారీస్.
భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా బీహార్ నుంచి వెళ్ళి ఈ డైరీ ఫార్మ్లో పనిచేస్తూ అక్కడ భార్య పిల్లలను వదిలేసి 6-7 నెలలు ఈ డైరీ ఫార్మ్లో ఉండి పనిచేస్తామో అని మొత్తం భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ చిన్న డైరీ నుంచి పెద్ద డైరీ దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ మొత్తం టోటల్గా బీహారీస్ ఉంటారు. మిగిలిన రాష్ట్రాల్లో ఏదో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంకోదానికో వెళ్ళిపోయి కనీసం పొలం పనులకు వచ్చే కూడా రాబోయే రోజుల్లో లేని పరిస్థితి ఈరోజు. మళ్ళీ ఇది రివైవ్ అవ్వాలంటే ప్రతి ఓడి కూడా నాది, నాకు ఒక దూడ ఉండాలి, ఒక ఆవు ఉండాలి, ఒక గేదె ఉండాలి, నా కుటుంబంలో ఒక భాగస్వాములు వాళ్ళని అనుకుని పోషించినప్పుడే మళ్ళీ పశు పాపులేషన్ పెరుగుతుంది. ఎన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేసినా అవి కాగితాల మీద ఉంటాయి తప్ప జరిగే పరిస్థితి కాదు. అలాగే ఈరోజు డైరీ ఫారం పెడితే లాస్ వస్తుంది, డైరీ పెట్టి మిల్క్ సప్లై చేస్తే లాభం వస్తుంది. ఎందుకంటే చాలా డైరీలు ఈరోజు మన భారతదేశంలో నాకు తెలుసుండి లెక్కలు చెప్తారు, అన్నీ కూడా 90% అందరూ బయట దేశాల నుంచి పౌడర్ తెచ్చి మిక్స్ చేస్తారు. అందరూ కూడా నెయ్యి అని అమ్ముతారు, ఇవన్నీ కూడా వాస్తవం కాదు. నెయ్యి కానీ ఏం కానీ అన్నీ బయట దేశాల నుంచి తీసుకొచ్చే ఇక్కడ చేస్తున్నారు కాబట్టి కల్తీ పాలు, కల్తీ నెయ్యి. కాబట్టి ఈరోజుకైనా మన ప్రభుత్వాలే కాదు రైతులందరూ కూడా మళ్ళీ ముందుకొచ్చి ఎంత కష్టమైనా కానీ పశువుని పోషించినప్పుడే మీరు ఇక్కడ కూడా మన చాలామంది రైతులు కానీ పెద్దలు కానీ గిరి ఆవుల్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కర్ణాటక కానీ తమిళనాడు నుంచి ఎంతోమంది వెళ్ళి వేలాది ఆవులు తీసుకొచ్చారు. అవన్నీ కూడా మన దగ్గరికి వచ్చిన తర్వాత ఫెయిల్ అయినాయి. కారణం ఏంటంటే ఈ గిరి ఆవు అంటే అది ఫారెస్ట్ ఆవు, అది ఫారెస్ట్లో తిరిగి గిరి ఫారెస్ట్లో తిరగడం కానీ కచ్ ఏరియాలో తిరిగి అది వైల్డ్ యానిమల్. వైల్డ్ యానిమల్ తీసుకొచ్చి మనం డైరీలో పెట్టి ఉదుకుని కట్టేస్తే అవి ఫ్యాట్ పెరిగిపోయి మళ్ళీ కన్సీల్డ్ అవ్వక మిల్క్ ఈల్డింగ్ పడిపోయి 3 సంవత్సరాలకి అయ్యి ఎందుకు మళ్ళీ పనికి రాకుండా పోతే అవన్నీ కూడా స్కాటర్ హౌసెస్కి వెళ్ళిపోతాయి. అలా ఒంగోలు వచ్చేటప్పటికి ఒంగోలు పాలు కోసం కాదు, అది మనకి దాన్ని పుట్టిన బిడ్డలో వ్యవసాయం పని కోసం అట్లా మేపేవాళ్ళు మనం. ఒంగోలు అనేది 3-4 లీటర్ల కంటే ఇవ్వదు. అలా ఒంగోలు కూడా తక్కువగా ఈరోజు ఎవరైతే ఏరియాలో ఫిష్ ట్యాంకులు కానీ లేకపోతే ఇండస్ట్రీలో కానీ ఇంటి దగ్గర ఉన్న ఆవు గోవు ఉండాలనుకుని కోరుకునే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈరోజు ఒంగోలు జాతి కొంచెం అభివృద్ధి చెందుతుంది. చెందాలనే ఉద్దేశంతో నేను గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ప్రతి జనవరిలో కూడా ఈ పశువులు షో పెట్టి మళ్ళీ రైతుల్ని ఎంకరేజ్ చేసి ప్రైజులు ఇచ్చి ఇటు మిల్క్ ఈల్డ్ అలాగే దాని క్యారెక్టర్ మీద కూడా, దాని క్యారెక్టర్ ఎంతవరకు పర్సంటేజ్ క్యారెక్టర్ ఉందో ఒరిజినల్ క్యారెక్టర్ ఉంది దాని మీద కూడా రైతులను అందరినీ కమిటీ వేసి అది కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. మీకు 2000 ఆ టైంలో ఒంగోలు 10,000 నుంచి 20,000 ఉండేది, 10,000-20,000 ఒంగోలు అండి. అలాంటి తర్వాత మేము అందరం వచ్చి ఈ షోస్ కండక్ట్ చేసి ఈ ఆవులు మేపండి అందరినీ ఎంటర్టైన్ చేస్తే వెంటనే అందరూ దీని మీద వచ్చేది 100,000-150,000 వెళ్ళిపోయింది. కారణం అంటే ప్రతి ఒక్కటి నా ఫ్యాక్టరీలో ఆవు ఉండాలి, నా ఇంటి దగ్గర ఆవు ఉండాలి, నా చేపల చెరువు దగ్గర ఆవు ఉండాలి. ఇలాగ అందరూ అన్ని రకాల వాళ్ళు కూడా ఏదో గుడి దగ్గరగా ఆవు ఉండాలనే ఒక సంకల్పంతో ఒకేసారి అందరూ కూడా కొన్నారు ఆవుల్ని. దాంతో 10,000 ఆవు వల్ల 150,000 2 లక్షలు అయిపోయింది. ఇంకా క్వాలిటీ ఉంటే 4-5 లక్షలు కూడా అమ్మి కూడా ఉన్నాడు, కొని కూడా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ఊపు లేదు, తగ్గిపోయింది. ఎందుకంటే అందరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఆవులు. అంటే ఒకసారి జనరేషన్ మారేటప్పటికీ అలవాటును బట్టి వస్తే తప్ప ఇది కనీసం దీన్ని చేయాలంటే మళ్ళీ పాత పద్ధతికి వెళ్ళాలి. రీసెంట్గా మన భారతదేశంలో ఈ పశువులు ఎక్కువగా ఈ బ్రూసిలాసిస్ వైరస్ ఎక్కువ సోకి అవన్నీ కూడా చూడు కట్టడంలో కానీ లేకపోతే అబార్షన్ అయిపోవడం కానీ ఏదైనా తేడా వస్తే పాలు తాగితే మనుషులకు కూడా వచ్చే దాని మీద నా దగ్గర కూడా చాలా ఎక్కువ ఆవులు ఉండి, సుమారు 100-150 ఆవులు ఉండి ఆ వైరస్ సోకడంతో నేను బయట నుంచి తీసుకొచ్చిన ఆవుల ద్వారా గుజరాత్ నుంచి కానీ హర్యానా నుంచి కానీ పంజాబ్ నుంచి కానీ రాజస్థాన్ అన్ని రాష్ట్రాల నుంచి కూడా నేను ఆవులు తీసుకొచ్చాను. ఏదైతే బ్రూసిరాసిస్ వచ్చి అబార్షన్స్ అయ్యి ఈ కన్సీల్డ్ అవ్వట్లేదో అప్పుడు చాలా మట్టిని తీసేసి ఇంకా మిగిలిన వీటిని స్క్రీనింగ్ చేయగా ఇవన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయి. ఇంకా స్లోగా నేను ఒక్కోటి ఇప్పుడు మళ్ళీ
పెంచుకుంటూ అన్ని జాతుల్ని కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇది ఒక నాదైతే కమర్షియల్ ఫామ్ కాదు, ఇది నాకున్న చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నుంచి వచ్చిన జనరేషన్లో వచ్చిన అలవాటునే దీన్ని ఈరోజు కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. బ్రెజిల్లో ఉన్న 4-5 మేజర్ బ్రీడింగ్ ఫామ్స్ కూడా వెళ్ళాను, అక్కడ ఉన్న బుల్స్ అన్నీ కూడా చూశాను నేను. అక్కడికన్నా మన ఇండియాలోనే మంచి బుల్స్ ఉన్నాయి, గిర్ కానీ, షాయివాల్ కానీ, అలాగే ఒంగోలు కానీ, కాంగ్రీస్ కూడా మన దగ్గరే మంచి బుల్స్ ఉన్నాయి. అక్కడ మా బుల్స్ అంటే మంచి ఏం లేవు. వాళ్ళంటే ఏదో లైన్, వాళ్ళకి ఏంటంటే మెయిన్ పాలు కంటే కూడా వాళ్ళ బాడీ పెరగాలి, ఫ్యాట్ పెరగాలి, మీట్ రావాలి వాళ్ళకి. వాళ్ళ కాన్సెప్ట్ మీట్ పెరగాలి, పాలు కోసం కాదు. ఒంగోలు ఉందంటే మీట్ కోసం పెంచుతున్నారు తప్ప పాలు కోసం కాదు. ఈరోజు కూడా మన నేను తిరిగాను కాబట్టి అన్ని అక్కడ ఉన్న ఒంగోలు గిత్తల కంటే కూడా మన దగ్గరే మంచి గిత్తలు ఉన్నాయి, అందులో నేను గ్యారెంటీ చెప్పగలను. వాళ్ళు ఇక్కడి నుంచి 50 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆవులు పట్టుకెళ్ళి అక్కడ ఉన్న హెచ్ఎఫ్ తోటి క్రాస్ చేయించి మళ్ళీ వాటిని ఒరిజినల్ గిరి ఒంగోలు కానీ, గిరి కానీ, అలాగే కాంగ్రెస్ కానీ ఇట్లా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు వాళ్ళు. ఏదైతే ఆ మిల్క్ లైన్ ఉందో ఆ మిల్క్ లైన్ యాడ్ చేసుకుని మళ్ళీ అవి ఒరిజినల్ కాదాయి, క్రాస్ బ్రీడ్ అయ్యి. ఈరోజు ఒరిజినల్ సెమ్మన్ ఉంటే మన దగ్గర ఉంది తప్ప ఒరిజినల్ ఆవులు కానీ గిరి కానీ మన దగ్గర ఇంకా ఉన్నాయి. ఈరోజు కూడా రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ చాలామంది ట్రస్ట్లు ఏవైతే టెంపుల్ ట్రస్టులు ఉన్నాయో లేకపోతే ఇస్కాన్ ట్రస్టులు లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కస్తూరిబా ట్రస్టులు లాంటి వాళ్ళు ఈరోజు కూడా మెయింటైన్ చేస్తున్నారు వాటిని. మన ప్రాంతం వచ్చేటికి భూమి అంతా కూడా వ్యవసాయానికి మారిపోవడంతో ఖాళీ జాగాలు లేక తిరిగేదాని జాగాలు లేక ఈరోజు ఇది కమర్షియల్ అయిపోయి వైబుల్ అవ్వట్లేదు. బ్రెజిల్లో అయితే వేలాది లక్షలాది హెక్టార్లు, ఒక్కొక్క ఫామ్ ఉందంటే 1000 హెక్టార్లు, చిన్న మరీ చిన్నది అది. అది అంతా కలిపి 150 హెక్టార్లు, 50 ఆవులు. అది బాగా తక్కువ ల్యాండ్ ఉన్న డైరీ, చిన్న డైరీ అది. అంటే చిన్న డైరీ చూడండి, కనీసం ఒక ఆవుకి 1 హెక్టార్ ఉంది. 150 హెక్టార్లలో 50 ఆవులు అంటే చూడండి, అంతే ఆవుకి 2 ఎకరాలన్నర ఉంది అక్కడ చిన్న ఫామ్ మాది అన్నింటిలో కంటే. మిగిలిన ఉన్నాయనుకోండి, ఒక ఆవుకి గేదెకి కానీ ఒక ఆవుకి కనీసం 4 హెక్టార్లు ఉంటాయి, అంటే 10 ఎకరాల్లో తిరుగుతూ ఉంటుంది భూమి. ఆ రోజు కొంతమంది పెద్ద కొంతమంది చేతుల్లో ఉండిపోవడంతో వాళ్ళు ఈరోజు కూడా దాన్ని పోషించడం జరుగుతుంది. మన దగ్గర అరక ఈ ప్రాంతం ఉందంటే గతంలో మేమందరం దూడమేత కోసం మా తాతగారు కొన్నారు ఏరియా అంతా కూడా. డెల్టాలో ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఒక 6 నెలల పశువులను తీసుకొచ్చి ఇక్కడ కుంచినపల్లి గ్రామంలో వదిలేసేవారు. ఇప్పుడు ఆ వదిలేసి ఏదైతే దూడ మేత కోసం కొన్నామో ఈరోజు అవన్నీ కూడా అగ్రికల్చర్ అయిపోవడం చూడ కనీసం జాగా లేక తిరగటానికి. ఎవరైనా చిన్న చిన్న వాళ్ళు ఉంటే కాలువ కట్టినో, రోడ్డు కట్టినో, బోధి కట్టినో, మురుకు కట్టినో కూడా మేపుకుని ఎలా కొంతమంది ఇంకా జీవనం సాగిస్తున్నారు తప్ప పశువు బయటికి తిరిగే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేదు. దాంతో ఈ పశువులు పోషణ అనేది తగ్గిపోయి పాపులేషన్ ప్రతి గ్రామంలో కూడా మనుషుల కంటే పశువులు ఎక్కువ ఉండి అలాంటిది దురదృష్టం. ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామంలో చూసినా పశువుని కూడా చూసే భాగ్యం కూడా మనకి కలగట్లేదు. మళ్ళీ ఇది మార్చి ఇది ఒక ప్రభుత్వాలు చేస్తే అయ్యేది కాదు, ఇది త్వరలోనే మార్పు రావాలి. ప్రభుత్వాలు ఎన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చినా, షెడ్లు వేసినా, గో ఆధారిత న్యాచురల్గా ఆవులు ఇస్తాం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. న్యాచురల్ ఫార్మింగ్ కోసం ఒక రైతుకి 10 ఆవుల్ని, దేశవాళీ ఆవులను ఇవ్వాలని కూడా ఆయన సంకల్పం చేయడం జరిగింది. ఇది ప్రయత్నంలో భాగం అది. దయచేసి రైతులు కూడా ముందుకు వచ్చి నా పాలు నేను తాగాలి, నేను తాగుతూ 10 మందికి పొయ్యాలి, భేదవాళ్ళు కానీ ఒక గతంలో ఉన్న సంకల్పాన్ని మళ్ళీ తీసుకొచ్చినాడే ఈ పశువులు మిగులుతాయి తప్ప ఇంకో 10-15 సంవత్సరాలు వచ్చేటికి రాబోయే రోజుల్లో పాపులేషన్ పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ప్రజలు పట్టణ ప్రాంతాల్లో కానీ మేజర్ పంచాయతీ ఏ ఊళ్ళల్లో పట్టణాలకు సంబంధించిన కొనుక్కుంటున్నారు. దగ్గరలో ఉన్న డైరీకి వెళ్ళి 80 రూపాయలు 90 రూపాయలు కూడా కొంటున్నారు. మన దగ్గర స్టార్ట్ అయింది అది. ఒక పక్కన డైరీ మిల్క్ కొనివాళ్ళు కూడా ఏదో ప్రతి కంపెనీకి ఒక పల్లెటూరులో మిల్క్ కలెక్షన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ కొంతమంది రైతులు పోతున్నారు, కొంతమంది కొనుక్కుంటున్నారు. ఆ మిగిలిన అతను ఎవరైతే కంపెనీలకు పంపుతున్నారు తప్ప ఈరోజు గ్రామాల్లో అలవాటు పడుతున్నారు స్లోగా. అది నేను ప్యూర్ మిల్క్ తాగాలనేదే కాన్సెప్ట్ తోటి ప్యాకెట్ మిల్క్ నుంచి
అది స్లోగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు, తప్పకుండా అది రాబోయే రోజుల్లో. కానీ దొరకాలి, అందుబాటులో ఉండాలి, ఎందుకంటే అతను వెళ్ళి తెచ్చుకోవడానికి అందుబాటులో ఉండాలి కదా. అంటే ఏదో రేరుగా 1-3% ఉంటాయి 10 ఫ్యాట్ వచ్చి, మిగిలినవి కూడా యాక్చువల్గా మన గేదెలు ఆవులు అంటే 6.5 గంట, ఆ గేదెలు అయితే 6 గంట రావు. దేశవాళీ గేదెలు ఉంటాయి, లీటర్ 2 లీటర్లు ఇచ్చిపోవాలి, అవి అయితే 8-9 వస్తాయి. అదే ఆవులు వచ్చేవాడికి 4 మించదు. కాబట్టి ఆవులు జెర్సీ ఆవులు కానీ హెచ్ఎఫ్ ఆవులు కానీ అవి మ్యాక్సిమం 3-4 ఉంటుంది. అది ఈ వైబిలిటీ అంటే మనం ఎంత ఫ్యాక్ట్ ఎంత ఫ్యాక్ట్ లెక్క లేకుండా మన నేను ఒరిజినల్గా నేను రైతుల దగ్గర న్యాచురల్గా కొనుక్కొని తాగుతున్నాను, ఏ సిల్లింగ్ ప్లాంట్ నుంచి వచ్చినాయి కాదు అనుకున్నాడు. అది ఎక్కువగా పెరుగుతుంది గ్రామాల్లో, పట్టణాల్లో కూడా. చాలామంది డైరీ పెట్టిన వాళ్ళు కూడా ఏదో దిక్కును తీసుకెళ్ళి బాటిల్తోటి అపార్ట్మెంట్లో సప్లై చేయటం కానీ, గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉంటే ఇవ్వటం కానీ, అది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అది కొంచెం కొంచెం పెరుగుతుంది, అవేర్నెస్ పెరిగే వల్ల అది తప్పకుండా నాకు తెలుసుండి 90% దానికి వెళ్తారు ఇప్పుడు ప్రజలు. శాఖ డైరీ కానీ అలాగే సంఘం డైరీ కానీ ఫార్మర్స్ స్టార్ట్ చేశారు. అవి ఫార్మర్స్ కోసం చేసినాయి, కొంతమంది దాంట్లో చైర్మన్ అయ్యి వాటి కంపెనీ చట్టం కానీ తీసుకొచ్చి అవి చూడా అందులో ఉన్న గత ఫార్మర్స్ అందరిని మెంబర్స్ కింద ఉంచి ఏదైతే వాళ్ళ దగ్గర ఏదైతే మినిట్స్ బుక్స్ ఉన్నాయో దాన్ని ఉపయోగించుకుని ఈరోజు సొంతం చేసేసుకున్నారు. అవి ఇటు వైజాగ్ విశాఖ డైరీ కానీ సంఘం డైరీ కానీ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి చట్టంలో ఉన్న లుసుగులతోటి దాన్ని కంపెనీ చట్టం కానీ తీసుకొచ్చారు. కోఆపరేటివ్ వ్యవస్థ నుంచి తీసుకురావడంతో వాళ్ళు అయిపోయినాయి, మొనోపోలీ అయిపోయి కొంతమంది దగ్గరే మొనోపోలీ అయిపోయి ఒక 5-6 దీన్ని స్టేట్ని కంట్రోల్ చేస్తాను ఉండే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రపంచంలోనే కోఆపరేటివ్ వ్యవస్థలో 1 సంస్థ అయిన అమూల్ని కూడా తీసుకొచ్చి మనతోటి జాయింట్ వెంచర్ చేయించినారు. అమూల్ అనేది ఎవరి సొంతం కాదు, అది అది ప్రపంచంలోనే ఈ పాల ఉత్పత్తుల్లో అగ్రగామి సంస్థ. అది దాంతో పెట్టి రైతులకి టెక్నికల్గా మిగిలిన అన్ని రకాలుగా కూడా అందించి ఇంకా దీన్ని ఉత్పత్తి చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కొంతమంది ఏంటంటే ఎక్కడెక్కడైతే గిరిపాలు రాజకోట కానీ ఆ అహ్మదాబాద్ ప్రాంతంలో 150 రూపాయలు 120 రూపాయల నుంచి 150 రూపాయలు కూడా అమ్ముతున్నారు ఓన్లీ గిరావు పాలు. మిగిలిన గేదె పాలు అంటే 70-80 రూపాయలు అమ్ముతున్నారు. కొనుగోలు రైతులు కూడా అలవాటు పడతారు, స్లోగా కన్జ్యూమర్ కూడా నేను ఫ్రెష్గా వచ్చిన పాలు కొనుక్కోవాలి, నీళ్లు లేని పాలు కల్తీ లేని పాలు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది దాని వల్లనే అలా చేస్తేనే ఈరోజు డైరీ నిలబడుతుంది. అంతే తప్ప వాళ్ళు పట్టుకెళ్ళి డైరీ వాళ్ళకి ఇస్తే మట్టికి వాళ్ళు ఫ్యాట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, దానికి అంత వైబుల్ అవ్వదు. రేటు కాదు ఇప్పుడు వైబుల్ మేజర్ కారణం ఏంటంటే 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు కాదు. ఈరోజు గేదెనో ఆవునో కొని ఇంటి దగ్గర తీసుకొచ్చి 10-20 పేపాలంటే గతంలో దూడకు కూడా వాల్యూ ఉండేది. అది పేయి దూడ పుట్టినా గెద్ద దూడ పుట్టినా దూడకు కూడా వాల్యూ, ఈరోజు దూడకు వాల్యూ లేదు. ఏదో 7 నెలలో 8 నెలలో రాగానే అమ్మేయటం, స్కాటర్ హౌసెస్కి వెళ్ళిపోవటం, పాపులేషన్ ఉత్పత్తి జరగట్లేదు. డైరీ ఫామ్ కొనడు కూడా ఆ పాలు తీసుకుని వాటిని ఏదో గొర్రెలు మేకల్లాగే స్కాటర్ హౌస్కి అమ్మేస్తున్నాడు. గుజరాత్ నుంచి కానీ హర్యానా నుంచి కానీ పంజాబ్ నుంచి కానీ హైదరాబాద్ కానీ మన ఏరియాకు వచ్చిన వీటిల్లో 90% పాలు తీసే కానీ అవన్నీ కూడా స్కాటర్ హౌస్కి వెళ్ళిపోతున్నాయి. ఇంకా మళ్ళీ ఉత్పత్తి లేదు, మళ్ళీ అవి ప్రెగ్నెంట్ రావటం పాలు తీయటం కూడా లేదు. ఈ లెక్కనే పాపులేషన్ ఎక్కడవుతుంది? మహారాష్ట్ర వెళ్ళినా గుజరాత్ నుంచి కానీ హర్యానా నుంచి కానీ ఎన్ని వెళ్ళినా ఈ మళ్ళీ 2 సంవత్సరం అయ్యేటప్పటికే కళ్ళే అవన్నీ కూడా స్కాటర్ హౌస్కి వెళ్ళిపోతున్నాయి. దాంతో పాపులేషన్ ఆటోమేటిక్గా పడిపోతుంది. హర్యానా కూడా గతంలో ఉన్న పాపులేషన్ 30% వచ్చేసింది. రాబోయే రోజుల్లో అక్కడ కూడా ఉండవు, కొందామన్నా కూడా దొరకవు. ఈ రోజుల్లో మా ఈ ప్రాంతంలో మంచి గేదెని కొందామంటే ఇక్కడ దొరకవు. యూజ్ అండ్ త్రో కింద అయిపోయింది ఇప్పుడు తీసుకురావటం. హర్యానా నుంచి కానీ పంజాబ్ నుంచి కానీ లేకపోతే తమిళనాడు నుంచి కానీ లేకపోతే గుజరాత్ నుంచి కానీ ఎక్కడి నుంచి తెచ్చినా పాలు తీసుకుంటాం అమ్మేయటం. మీరు అన్నట్టుగా దాంట్లోకి ఈళ్ళు పెరగటం కోసం మలాస్ వాడటం కానీ లేకపోతే ఈ మేజీ నుంచి వచ్చే వ్యర్థాలు తీసుకురావటం కానీ అన్నీ తీసుకొచ్చి దాన్ని మిల్క్ లాక్కుని దాన్ని అంతా దాని మొత్తం దాని సిస్టమే పాడైపోతుంది కదా. అది పాడైపోయి వాడికి అయిపోయింది పాలు ఇవ్వగానే అమ్మేస్తాడు. ఇంకా దానికి అక్కలు 20,000 కొనటం, 1,00,000 కొంటాడో 6 నెలలు 7 నెలలు పాలు తీసుకుంటాడు, 30,000 40,000 వెయిట్ని బట్టి అమ్మేస్తాడు. దాంతో మీకు పాపులేషన్ తగ్గిపోతుంది. అందా మీకు చెప్పాను, అది దురదృష్ట పరిస్థితి. అది అదే ఇంకా అంటే
సరైన దాన ఇయ్యలేక ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఉంది, హోటల్లోనూ వేస్ట్ పట్టుకొచ్చి చేస్తున్నారు. మీరు కూడా ఉంటారు అక్కడ హోటల్లో, మీరు విస్టేర్న్ హోటల్స్లో మిగిలిపోయిన తీసుకొచ్చి దానికి కొంచెం తౌడు కలిపి ఏదో రకంగా ఆడు వైబ్ నిలబట్టడం కోసం చేసి పని అది, ఆడి తెలుసు చేసి తప్పని, కానీ నడపడం కోసం చేసి పని అది. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఒక 15 ఎన్ని ఉన్నాయి, దీని 10 ఎకరాలు నేను దీనికి కేటాయించాను ఓన్లీ గడ్డి కోసం. అది అందరూ చేయలేరు. దగ్గర 10 ఎకరాలు లీజుకి ఇచ్చుకుంటే 5 లక్షలు వస్తుంది, ఏ వ్యవసాయ చెరుకు తోటకో లేకపోతే అట్టి తోటకో దేనికో దానికి. మేమంటే అందరూ ఇలా అందరూ చేయలేరు, అది ఇవాళ కిట్టుబాటు కాదు. అది ప్రభుత్వాలు కూడా అప్పటికి ఫీడ్ ఇస్తున్నారు ఇప్పుడు అందరికీ సబ్సిడీ రేట్ మీద. ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అలాగే అక్కడికక్కడ ఈ రీసెర్చ్ డెవలప్ చేసి మళ్ళీ వెటనరీ పాలిటెక్నిక్లు కాలేజీలు కూడా పెంచి దీన్ని మళ్ళీ ఒక గాడిలో పెట్టాలని ఉమ్ములతో కూడా అగ్రిమెంట్ చేసి ఇప్పటికే పట్టాలు ఎక్కింది. తోక ఇది తప్పకుండా ఆంధ్ర కూడా మన గుజరాత్ లాగా అవ్వాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక, తప్పకుండా సఫలం అవుతుంది. గేదె మేపేటప్పుడు అది 4 లీటర్లు ఇచ్చి గేదైనా 8 లీటర్లు ఇచ్చి గేదైనా మెయింటెనెన్స్ ఒకటే. అందరి దగ్గర కొన్ని ఉంటాయి, మంచివాడు పెద్దోడు పెట్టుకోగలిగినోడు ఎక్కువ పెట్టుకొనుకుంటాడు, చిన్న చిన్నోళ్ళు ఓళ్ళంట కాలో గట్లంట బోధులంట మేపుకునేవాడు వాళ్ళకి, లోకల్ గేదెలు మెరుగాళ్ళకి అది అవతల కొనుక్కునేవాడు పరిస్థితిని బట్టి ఉంటుంది తప్ప. ఇప్పుడు గ్రామాల్లో ఉంటాయి చిన్న చిన్న గేదెలు పెట్టుకుని కాలో కట్టునో రోడ్డు కట్టునో డ్రైన్ కట్టునో తిప్పుకుని మేపుకుంటాడు. ఆడికి మన దేశవాడి గేదెలే సుఖం వాడికి. కొంచెం ఇలా మాలా అంటి పెంచేవాళ్ళు, కొంచెం హెవీ యానిమల్ ఉంటే ఈల్డింగ్ పెరుగుతాయని దృష్టిలో మేము వీటిని పెంచుతున్నాం. అంటే గతంలో మేము నాకు తెలిసిండే 5000 రూపాయలు కూడా గేదెని కొన్నాను, 5000 రూపాయలు గేదెని అమ్మాను నేను నా జనరేషన్ వచ్చిన తర్వాత. ఈరోజు అదే 4 లక్షలు 5 లక్షలు ఉంటుంది. సపోజ్ 8 లీటర్లు ఉండే ఇచ్చి గేదె ఉంటుంది, అది హర్యానాలో 80,000 కొనడం, అదే 8 లీటర్లు ఇచ్చి గేదెని 5 లక్షలు కొనటం. కారణం ఏంటంటే దాని ఉన్న క్వాలిటీ, దాని రేపు పొద్దున్న బ్రీడింగ్ చేస్తే మంచి దూడలు పుడతాయని ఉద్దేశం. అది ఎందు ఎత్తుంది, ఇది ఎందు ఎత్తుంది, ఎనిమిది 80,000 పెట్టుకున్నది 8 లీటర్లు ఎత్తుంది, 11 లక్షలు పెట్టుకున్నది కూడా 8 లీటర్లు ఎత్తుంది. కానీ అంటే కొంతమందే కొంటారు వెళ్ళి క్రేజు. నేను హర్యానా వెళ్ళాను, ఒక ఊరు వెళ్ళాడుగా అతను 11 లక్షలు చెప్పాడు, నేను 8 లక్షలకి అడిగాను. ఇలాగ తాడేపూడి నుంచి వచ్చారు ఎమ్మెల్యే గారు అక్కడ రంగరాజు గారు, దీన్ని 8 లక్షలు అడిగారని కానీ అది మొత్తం హర్యానా అంతా వెళ్ళిపోయింది పంజాబ్. వెళ్ళిపోగానే దాన్ని అందరూ వెళ్ళి చూడటం మొదలుపెట్టారు. నేను సెకండ్ ట్రిప్ వెళ్ళినప్పుడు 15 లక్షలకి అడిగాను దాన్ని. నేను ఒక షోలో పెట్టిన తర్వాత ఇస్తాను సార్ అన్నాడు అతను, దాన్ని 25 లక్షలు కొనుక్కొచ్చారు మనవాళ్ళు. ఇది దానికి వాల్యూ ఏముంటుంది ఇప్పుడు, అట్లా వాల్యూ ఉండదు కదా. దానికి ఇష్టపడినాడు మోజుగా ఉన్నాడు కొనుక్కొస్తూ ఉంటాడు. అదే బయట అదే లోకల్ హర్యానాడు అయితే 2 లక్షలు కూడా కొండదాన్ని. ఇది ఏంటంటే ఈ బ్రీడ్ని బట్టి, క్వాలిటీని బట్టి, దాన్ని బట్టి ఇది అదొక వ్యసనం. అది నేను హర్యానా పంజాబ్ కానీ లేకపోతే రాజస్థాన్ తిరిగినప్పుడు చాలామంది పాపం హైదరాబాద్ బెంగళూరు నుంచి యువకులు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ పట్టుకుని ఒక ల్యాప్టాప్ పట్టుకుని వచ్చేవారు. నాకు హోటల్స్లో తగిలినా లేకపోతే పశువుల దగ్గరికి వెళ్ళినప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళిన మన పాపం వచ్చిన మనం వద్దని అనలేం. అతను ఆల్రెడీ ల్యాప్టాప్ పెట్టి సూట్ కేసు పట్టుకుని 10-12 కొనుక్కుని వెళ్ళడానికి అక్కడ ఫామ్ రెడీ చేసుకుని వచ్చాడు. ఆ కంప్యూటర్ పట్టుకుని లెక్కలు ఎన్ని ఇస్తుంది అన్న పాపం ప్రాఫిట్ లెక్క కాగితాల మీద బాగానే ఉంటాయి. ఆ రియల్గా వచ్చేవాడికి 4-5 ఏళ్ళు చేసి పాపం అందరు 100 మంది ఫెయిల్ అయ్యారు. ఎక్కడా కూడా సక్సెస్ ఉండదు. అది మేము అనేది ఏంటంటే కమర్షియల్గా చేసినప్పుడు కమర్షియల్గా ఆలోచించాలి. ఇప్పుడు మీకు మనకి చిత్తూరుకి ఇవన్నీ ఉన్నాయి, కర్ణాటక బోర్డర్ ఇంటి దగ్గర ఒక ఆవును 2 ఆవును మేపుకుంటారు వాళ్ళు. వాళ్ళకి వైబిలిటీ ఉంటుంది వాళ్ళకి. ఇతనే మనుషులను పెట్టి ల్యాండ్ తీసుకుని గ్రాస్ గ్రో చేసి అలా గడ్డి కొని ఫీడ్ కొనేటప్పటికి అది వైబుల్ అవ్వట్లేదు, లేబర్ రావట్లేదు. మీకు తెలిసింది ఈరోజు మనిషి మ్యాన్ పవర్ ఎక్కువ, మ్యాన్ పవర్ తోటే ఎక్కువ ప్రాబ్లం. గతంలో మనకి తెలుసు మీకు మా ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు ఏరియా కానీ అలాగే కొన్ని రాష్ట్రాల్లో బాగా బ్యాక్వర్డ్ ఏరియాలు ఉండి వర్షాలు లేక అగ్రికల్చర్ లేక వలస కార్మికులు వెళ్ళిపోయేవారు. ఆ వలస వెళ్లకుండా ఉండటం కోసమే ఆ రోజుని 2004లో రాజశేఖర రెడ్డి గారు కేంద్రాన్ని ఒప్పించి ఈ ఉపాధి హామీని తీసుకురావటం జరిగింది. ఆయన
ఈరోజు కూడా రోజు రెగ్యులర్గా డిస్కషన్స్లో దీన్ని వ్యవసాయానికి డైరీకి అనుసంధానం చేయాలన్న ఉద్దేశం కూడా ప్రభుత్వాలకు ఉంది. అది తొందరలోనే సప్లై కృతం అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు డైరీకి సెపరేట్ టారిఫ్ ఉంది, డైరీ ఫామ్కి సెపరేట్ టారిఫ్ ఉంది. అలాగే హర్యానాలో ఏంటంటే వాళ్ళు గ్రామాల్లో హాస్పిటల్లో మిల్క్ రికార్డ్ చేసి వాళ్ళు అనుకున్న రికార్డు దాటితే దానికి సంవత్సరానికి 30,000 40,000 దానికి ఫీడింగ్కి ఇస్తూ ఉంటారు. గతంలో 10,000 అంత ఇచ్చారు, 30,000 40,000 చేశారు. అది ఏంటంటే వాళ్ళు పూర్తిగా హర్యానా అంటేనే రోహతక్కు కానీ చుట్టుపక్కల అందరూ పశు పోషణ ఎక్కువ, అక్కడ ఎక్కువగా అక్కడ ముర్రాక్ జాతి గేదెలు, రైతులు కూడా అలాగే పొలం వెళ్ళటం, ఈరోజు కూడా బండి కట్టుకుని గడ్డేసి రావడం, ఇంకా మనకి 50 ఏళ్ళ క్రితం ఎలా ఉంది ఇంకా అక్కడ అలా ఉంది. గతంలో మన 50 60 సంవత్సరాల క్రితం మన గ్రామాలు ఎలా ఉన్నాయో ఇంక ఇప్పుడు కూడా గ్రామాలు అలాగే ఉన్నాయి. రేపు జనరేషన్స్ మారిన తర్వాత ఏమో తప్ప ఈరోజు దాకా నొలక మంచం వేసుకుని రైతు దామె కూర్చుని పాలు తీసుకుని ఇవన్నీ చేసి పొలం వెళ్ళి పండించుకొచ్చి మనంతా యాంత్రీకరణ అయిపోయి ఈరోజంతా కూడా మిషనరీతో రావటం, పనిలోకి వేరే దానికి అగ్రికల్చర్ నుంచి డైవర్ట్ అయిపోయి 80% మన దగ్గర బిలో 50 ఇయర్స్ లోపు కూడా ఎవడో వ్యవసాయ పనికి రావట్లేదు. ఇదే కాదు, డైరీలోకే కాదు వ్యవసాయ పనికి రావట్లేదు. ఎడ్యుకేషన్ చదవటం, ఏదో టెక్నికల్గా వెళ్ళటం, లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవటం, ఏదో ఏదో దాంట్లోకి డైవర్ట్ అయిపోతున్నారు. అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళు ఇంక వ్యవసాయంలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఇక్కడికి వచ్చాడు మెయిన్గా ఏంటంటే ఇది లార్జ్ స్కేల్లో చేసిన అన్నీ ఫెయిల్ అయినాయి. ఇండియాలో ఎక్కడ ఎవరు లార్జ్ స్కేల్లో పెట్టినా ఎక్కడ సక్సెస్ అవ్వలేదు, మూతడిపోయినాయి. ఈ చిన్న స్థాయిలో చేసుకుంటేనే ఇది మంచిది. పొలాల్లో తిప్పుకుని గడ్డి కోసుకుని ఇవన్నీ చేతి గత సిస్టమ్కి రావాలి. మళ్ళీ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి, కానీ నాకు రైతుగా నేను ఎవరైనా కొత్తగా డైరీ పెట్టినా అది సక్సెస్ అయ్యటం కష్టం. ఎందుకంటే పుట్టిన దూడకు విలువ లేదు, జనరేషన్ పెంచలేకపోతున్నాడు. ఇప్పుడు పాలు ఇచ్చిన తర్వాత అది మళ్ళీ సూడు కట్టి ఏనాలంటే కనీసం 7-8 నెలలు ఉంటుంది. ఆ 7-8 నెలలు కూడా మేపలేక అతను అమ్మేస్తున్నాడు. అట్లని కొన్ని అయితే చూస్తాం మనం, దురదృష్టం పుట్టగానే దూడని అమ్మేస్తాడు. బెంగళూరు కానీ ఎన్ని ఉన్నాయంటే పుట్టిన దూడని వెంటనే స్కాటర్ హౌస్కి వెళ్ళిపోతుంది. అది ఇక తల్లి కూడా చూడదు అది దాన్ని. అది ఇప్పుడు అలాంటి వాతావరణం మన దగ్గర వచ్చేసింది. అంటే మీకు తెలుసు గతంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా వేకర్ సెక్షన్కి ఎస్సీకి బీసీకి సంవత్సరానికి ఏదో ఒక మేళా పెట్టి వేలాది గేదెలు ఇచ్చారు, వేలాది ఆవులు ఇచ్చారు అన్ని ప్రభుత్వాలు కూడా. ఏమైపోయినాయి అయన్నీ? అవన్నీ ఉంటే మన రోడ్లు పట్టం, అయినా బినామీల పేరు తీసుకోవటం, లేకపోతేనేమో నా ఆవును తీసుకెళ్ళి మీరు అప్పు తీసుకోవటం, మీ ఆవును తీసుకొచ్చి నేను అప్పు తీసుకోవటం, దాన్ని డైవర్ట్ చేయటం, అలా ఎస్సీల పేరు మీద కొంతమంది ఓసీలు పేర్లు అడిగి పెట్టి వీళ్ళు తీసుకోవటం, ఇవన్నీ జరిగినాయి. మా జిల్లాలో ఒక అధికార పార్టీ గతంలో టీడీపీ గవర్నమెంట్ శాసనసభ్యుడు ఒక వాళ్ళ పేర్ల మీద తెచ్చి 500 గేదెలు హర్యానాయిలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మన మధ్య జరిగిందంతా మళ్ళీ మా ఇష్టగోడవరిలోనే ఒక అధికార పార్టీ శాసనసభ్యుడు చేయటం జరిగింది గతంలో తెలుగుదేశంలో. ఇప్పుడైనా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం స్టార్ట్ చేసిందంటే అది ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు 10% కూడా వెళ్దాం. అందుకే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ సిస్టమ్ పెట్టి వెరిఫికేషన్ చేయించి గ్రామ సచివాలయాలు పెట్టి ఈరోజు పెట్టి అన్ని రకాలుగా కూడా ప్రతిది కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు మీకు తెలుసు గ్రామ సచివాలయాల్లో ఎంప్లాయీస్ అందరూ ఎలా వచ్చారు, ఒక రిటర్న్ టెస్ట్ పెట్టి రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాతే అందరినీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ వెటనరీ అసిస్టెంట్ కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ అందరినీ క్వాలిఫై అయిన వాళ్ళే తీసుకున్నాం, లేకపోతే ఊరికే తీసుకోలేదు. అందరూ క్వాలిఫై అయిన వాళ్ళే, ఎవరైనా డీవార్మింగ్ రాని వాళ్ళు ఎవరున్నారో అందరూ పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు, ఏదో బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన వాళ్ళు తప్ప అందులో అనుభవం లేని వాళ్ళు ఎవరున్నారు? మీకు తెలుసు పెద్ద ఎత్తున రిటర్న్ ఎగ్జామ్ పెట్టి ఎక్కడా కూడా పారదర్శకంగా అన్ని విదేశీ సెక్రటరియేట్ కానీ సెక్రటరియేట్ దగ్గర నుంచి రికార్డు మన డిజిటల్ అసిస్టెంట్ కానీ అందరికీ కూడా మీకు తెలుసు ఎగ్జామ్ పెట్టి చేసాం, గురికి ఎవరికి ఇవ్వలేదు. గ్రూప్ 1 ఎలా పెట్టాం అదే రకంగా ఎగ్జామ్ పెట్టి అందరిని సెలెక్ట్ చేయడం జరిగింది. అయినా మాట్లాడటానికి ఏమో ప్రతిపక్షానికి ఆయాలేమో ఏడైనా. ఈ జిల్లాలో గత 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, ఎన్ని హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నారు? గోపాల మిత్రాలు తప్ప ఏ ఊళ్ళో నా డాక్టర్ ఉన్నాడా? ఈరోజు గోపాల మిత్రాలు లేకపోతే ఇది కూడా ఉండదు. ఎందుకంటే ఏమవుతుందంటే ఎక్కువ మంది వెటనరీ కాలేజీలు తక్కువ ఉంటాం. వెటనరీ డాక్టర్ చదువుకున్నా కానీ అతను ప్రైవేట్ బ్యాంకు ఎంప్లాయీ కిందో లేకపోతే సివిల్ సర్వీసెస్కో లేకపోతే దేనికో
ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ వృత్తికి మీకు మొగ్గు చూపట్లేదు. దాని వల్ల ఇక్కడ హాస్పిటల్ అక్కడ కూడా డాక్టర్లు షార్టేజ్ ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్తగా కూడా బీఎస్సి మన పాలిటెక్నికల్ వెటనరీ పాలిటెక్నిక్ కానీ అలాగే కొత్తగా మళ్ళీ ఒక కడపలో కూడా ఒక వెటనరీ కాలేజ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ పశువుకి తేడా చేసింది, హాస్పిటల్ తీసుకెళ్లాలంటే మనిషి అయితే అంబులెన్స్లో వెళ్తాడు, వీటిని అంబులెన్స్లో తీసుకెళ్ళటం కష్టం. అందుకంటే అదే అంబులెన్స్ వచ్చి ఇక్కడికి ఆ డాక్టర్లు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసి వెళ్తారు. ఆ అంబులెన్స్ అంటే అది ఆ డాక్టర్ పేషెంట్ని తీసుకెళ్ళి అంబులెన్స్. ఈ అంబులెన్స్ ఏంటంటే డోర్ స్టాప్కి వచ్చి డైరీ కాడికి వచ్చి రైతు ఇంటికి వెళ్ళి వైద్యం చేసే పద్ధతి ఇది. ఇది ఉపయోగం కదా, ఎవరు ఫోన్ చేయగానే వెళ్ళి అక్కడికి వెళ్ళి సపోజ్ ఇలా ఉంది లైన్లోకి వెళ్తాడు, ఐదు ఆరు ఊళ్ళు వెళ్ళి అట్లా అన్నింటినీ ట్రీట్మెంట్ చేసి వెళ్తాడు. అది అవసరం కదా.